నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సంచలన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? 2 రోజుల పాటు పార్టీకి చెందిన నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ కొనసాగుతున్న వేళ అందరిలో ఇవే ప్రశ్నలు. అసలు ఎందుకు ఈ సమావేశాలు, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, తదనంతర పరిణామాల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్డీఏ సర్కార్ పాలన వచ్చి ఆంధ్రప్రదేశ్లో 2 నెలలు పూర్తయిన వేళ ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నదానిపై పార్టీ నేతలతో అత్యంత కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఈ నెల 21-22 తేదీల్లో జరుగుతున్న ఈ సమావేశాల్లో వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా స్థాయి నేతలు సహా ఇతర ముఖ్యమైన లీడర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పరంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న అత్యంత కీలకమైన సమావేశం ఇది అని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయం మూటగట్టుకుంది వైసీపీ. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్ష పార్టీ హోదా సైతం జగన్ పార్టీకి దక్కని పరిస్థితి. ఇలాంటి వేళ పాలనాపరంగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై 6 నెలల పాటు ఎలాంటి విమర్శలు చేయకుండా దూరంగా ఉండాలని భావించారు మాజీ సీఎం జగన్. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం, మేమేదో పారిశ్రామికవేత్తలకో లేదా పరిశ్రమలకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకు దృష్టిని మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2014-19 మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్సెంటివ్స్ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఏ రోజు ఎవరికి హోల్డ్లో పెట్టలేదు, లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చెయ్యమని చెప్పి ఏ రోజు చెప్పలేదు. దాదాపు 2,900 కోట్ల పైచిలకు ఇన్సెంటివ్స్ని విడుదల చేసి అటు ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా పవర్ రిబేట్లో కానివ్వండి అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై దాడులు మొదలయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఫ్యాన్ పార్టీ సానుభూతి పరులపై అటాక్స్ చేయడమే కాకుండా హత్యలు చేస్తున్నారని చెబుతోంది. ఇదే అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం తీవ్రస్థాయిలో ఉరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్బుక్ పాలన జరిగిపోతా ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలో, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకునే దానికోసం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం, ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ 5 ఏళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను, కష్టాలు ఉంటాయి. మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు, అది కూడా నేను చెప్తా ఉన్నా ఉంటాయి, కాదని నేను అండంలా. ఇన్ఫ్యాక్ట్ నా పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 16 నెలలు నన్ను జైల్లో కూడా పెట్టినారు, కష్టాలు ఉండవని నేను చెప్పను, అటువంటి కష్టాలు కూడా నేను చూసిన. పార్టీ నేతలపై దాడులకు సంబంధించి తక్షణం స్పందించి పరామర్శించారు జగన్. బాధితుల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న నేతలు క్యాడర్కు అండగా ఉండాలని సూచించారు. పార్టీ పరంగా ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామని వారికి సూచించారు. ఇందుకు కొనసాగింపుగా తాజా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది వైసీపీ అధిష్టానం. అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజల సంగతులు వదిలేశారు, ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు, ప్రజల బాగోగులు వదిలేశారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే, లేదా వారు మజా చేసుకోవడం తప్పితే, ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో
డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించటం, వాళ్ళ జీతగాళ్లతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం, తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు అధినేత జగన్. భవిష్యత్ ప్రణాళికలను వారికి వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలవుతోంది. ఈ 2 నెలల్లో పింఛన్లు, అన్న క్యాంటీన్లు మినహా చేసిందేమీ లేదని విమర్శిస్తోంది వైసీపీ. ప్రధానంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన సూపర్ 6 పథకాల అమలు విషయంలో ఒక్క అడుగు ముందుకు పడకపోవడాన్ని, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని పార్టీ నేతలకు సూచించారు అధినేత జగన్. రాష్ట్రంలో వైసీపీ నాయకులు సానుభూతి పరులపై దాడుల ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందన్న అంశాన్ని ప్రజలకు వివరించడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు జగన్. తద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తున్నారు. కేవలం ఇవే కాదు, 2 రోజుల పాటు జరగనున్న సమావేశంలో నేతలతో చర్చించి మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు వైసీపీ అధినేత జగన్. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.